हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। अपर्ण वाल इंट్లో ఉన్న కనకం ఉదయానే లేస్తుంది। ఉదయానే లేచి కిచెన్ లోకి వెళ్లి అందరికి కాఫీలు టీలు రెడీ చేయాలని చెప్పి హడావిడిగా వెళ్తుంది। ఇక తనని చూసి కావ్య ఆపుతుంది। ఏంటమ్మా ఇది, ఈ ఇంట్లో నువ్వు అతిథివి, ఈ ఇంట్లో నువ్వు పని చేయడానికి లేదు, అసలైనా నువ్వెందుకు కిచెన్ లోకి వెళ్తున్నావు అని అనగానే, అదేంటమ్మా కావ్య, బిడ్డనిచ్చిన ఇల్లు నా ఇల్లు అవుతుంది కదా, అందుకనే నేను పని చేస్తే తప్పేముందమ్మా అని అంటే, లేదమ్మా నువ్వు పని చేయడానికి లేదు, నువ్వు గౌరవంగా ఉండాలి, ఇలాంటివన్నీ చేయటానికే నేనున్నాను అని అంటే, లేదమ్మా నేను సాయం చేస్తాను, నేను పని చేస్తాను, మన ఇంట్లో ఉన్నప్పుడు అన్ని నేనే చేస్తాను కదా, ఇప్పుడు తప్పేంటి అని అంటే, మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని పనులు చేసినా అది వేరమ్మా, కానీ ఇది మా అత్తగారిల్లు, మా అత్తగారింట్లో అమ్మగా నువ్వు పని చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర అవమానంగా ఉంటుంది। ఇప్పటికే రుద్రాని ఎప్పుడు అలసు దొరుకుతుందా, ఏదో ఒకటి అందామా అని చూస్తూ ఉంటుంది। నువ్వు ఇలా చేస్తే ఇంకా అలసుగా చూస్తుంది, కావాలని ఏదో ఒకటి అంటుంది। నువ్వు సోఫాలో కూర్చో, నేను నీకు కాఫీ చేసి తీసుకొస్తాను అని చెప్పి కావ్య కనకానికి సర్ది చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది। ఇదిలా ఉండగా ఇంకొక పక్కన స్వప్న ఆలోచనలో పడుతుంది। దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పటికే నేను కావ్యతో పడలేకపోతున్నాను, ఈ కడుపు ఎప్పుడు బయటపడిపోతుందా, అది ఎప్పుడు బయట పెట్టేస్తుందా అని టెన్షన్తో చచ్చిపోతుంటే, ఇప్పుడు అమ్మ కూడా ఇక్కడే ఉంది, అదే పుట్టింటికి కానీ నేను వెళ్ళిపోయుంటే ఇంట్లో ఏదో ఒకటి చెప్పి అమ్మ నోరు మూయించేదాన్ని, విషయం బయటపడకుండా చేసేదాన్ని, ఇప్పుడు అమ్మ ఇక్కడికే వచ్చేసింది, ఏదైనా జరిగితే అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడు నేను ఇద్దరికి సమాధానం చెప్పాలి, ఏం చేయాలి ఇప్పుడు నేను అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే రాహుల్కి డౌట్ వస్తుంది। ఏంటి స్వప్న, ఎందుకు నువ్వు చాలా అయోమయంగా ఆందోళనగా కనిపిస్తున్నావు, మన ఇంటికి మీ అమ్మ వచ్చింది అన్న ఆనందం కొంచెమైనా లేదేంటి, ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళు వస్తే సంతోషంగా ఉంటుంది, సంబరంగా ఉంటుంది, కానీ నీ విషయంలో నాకు చాలా తేడా కనిపిస్తుంది, ఇంతకీ నువ్వు ఆ తల్లి కన్నబిడ్డవేనా అని అంటే రాహుల్ అని గట్టిగా అంటుంది, లేదు నాకు డౌట్ వచ్చింది, మీ అమ్మని చూడగానే నీ మొహం ఎందుకు అలా మాడిపోయింది, సంతోషం కొంచెం కూడా లేదు, కానీ కావ్య అలా కాదు, కావ్య మీ అమ్మని చూడగానే ఎగిరి గంతేసింది, చాలా హ్యాపీగా ఉంది, ఇదిగో ఇలారా అలా వచ్చి హాల్లోకి చూడు, మీ అమ్మని సోఫాల్లో దర్జాగా కూర్చోబెట్టి కాలు మీద కాలు వేయించి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది, కానీ నువ్వు మాత్రం బాధపడుతున్నావు అందుకే అలా అన్నాను అని అంటే, అంతా నా కర్మ కాకపోతే ఏమీ సంతోషంగా ఉండలేకపోతున్నాను, ఎవరితోనూ మాట్లాడలేకుండా ఉంటున్నాను, దీనికి అంతటికీ మూల కారణం నువ్వే కదా, నువ్వనేవాడివి సరిగ్గా ఉండుంటే నేను సంతోషంగానే ఉండేదాన్ని, నువ్వు పెట్టిన పెంటే కదా ఇదంతా అని మనసులో అనుకుంటుంది స్వప్న। ఇక తర్వాత ఇందిరాదేవి సీతారామయ్య కూడా హాల్లోకి వచ్చి కూర్చొని, కనకం నీకేమీ ఇబ్బంది లేదు కదా, ఇక్కడంతా నీకు సవ్యంగానే ఉంది కదా, బాగానే ఉందా అని అంటే, అంతా బాగానే ఉందమ్మా, అయినా బాగానే ఉంది అని నేను చెప్పడం ఏంటి, మీరు అడగడం ఏంటి, మేము ఉండే ఇల్లు ఎలాంటిది, ఇక్కడ ఉన్న ఇల్లు ఎలాంటిది, ఇక్కడ బాగోలేకుండా ఉంటుందా అని చెప్పేసి కనకం అనడంతో ఇలా అంటుంది ఇందిరాదేవి, అమ్మా నువ్వేదో అలా అనాలని నా మనసు తృప్తి పడాలని మా ఇల్లు గొప్ప మీ ఇల్లు తక్కువ అని అంటున్నావు, నిజానికి మీరు పూరి గుడిసెల్లో ఉన్న ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు, మాలాంటి ఇళ్లలో ఉండే వాళ్ళకే మనశ్శాంతి ఉండదు, అయినా ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గంతో సమానం, ఈ ఇల్లు కంటే మీ ఇల్లు ఏమీ తీసిపోదు అని అంటే, అమ్మా మీరు ఎప్పుడు ఎంతో గొప్పగా మాట్లాడతారు, ఎంతో ఉన్నతంగా మాట్లాడతారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ దగ్గర ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది అని కనకమంటుంది, సరే కానీ నీ కూతురు కావ్యని మా మనవుడు రాజుని కొన్ని రోజులు
హనీమూన్కి పంపించాలని అనుకుంటున్నాము. నీకేమీ అభ్యంతరం లేదు కదా అని అంటే, అయ్యో నాకెందుకు ఉంటుందమ్మా అభ్యంతరం, మీరేం చేసినా మంచికే చేస్తారు, మీరు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు అని అంటుంది. అవును కనకం, ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దూరం అవ్వాలి అంటే వాళ్ళు కొన్ని రోజులు దూరంగా ఉంటే అన్నీ చక్కబడతాయి, వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు. అప్పుడు మనందరికీ కావాల్సింది ఏముంటుంది? సంతోషమే కదా అని అంటే, అలాగేనమ్మా అని సంతోషంగా కనకం తల ఊపుతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన స్వప్న స్నానానికి వెళ్తుంది. బెడ్ మీదే విచ్చలవిడిగా పొట్టు మీద పెట్టుకునే ప్యాడ్ రెడ్ హ్యాండెడ్గా బెడ్ మీదే వేసి స్నానానికి వెళ్తుంది. ఇక ఇంతలోపు టిఫిన్ తీసుకొని కావ్య తన రూమ్లోకి వచ్చి అక్క అక్క అని పిలుస్తుంది. ఏయ్ ఏంటలా చెవు కోసిన మేకలాగా అరుస్తావు, బాత్రూంలో ఉన్నాను, ఆ మాత్రం అర్థం కావట్లా అని చాలా పొగరుగా అంటుంది. సరే కానీ టిఫిన్ తీసుకొచ్చాను, వేడిగా ఉంది, చల్లారకుండా తిను అని చెప్పి వెళ్ళబోతూ ఒక్కసారి మంచం మీద చూస్తుంది. మంచం మీద ప్యాడ్ చూస్తుంది. అది చూసి కోపంతో రగిలిపోతుంది. అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది అక్క, ఇంత కూడా భయం లేదా, ఇంత కూడా బాధ లేదా, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో అని కొంచెం కూడా టెన్షన్ లేదు. అసలు ఏమనుకుంటుంది, ఇంత పబ్లిక్గా ఈ ప్యాడ్ని ఇక్కడ పెట్టింది, రాహుల్ చూస్తే ఏమవుతుంది, ఎంత రచ్చ జరగాలో అంత రచ్చ జరుగుతుంది కదా అని చెప్పి కోపంతో, అక్క ముందు నువ్వు బయటికి రావే అని అంటుంది. ఇక స్వప్న బయటకు వస్తుంది. ఏ ఎందుకు అలా అరుస్తున్నావు, ఒకసారి చెప్తే నీకు వినబడ్డం లేదా, చెవుడు కానీ ఏమైనా వచ్చిందా అని అనగానే ఇక కావ్య ఇలా అంటుంది, అక్క మనిషికి ఒక్కసారి చెబుతారు, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ అంటారు, నువ్వు మంచి మనిషివి కాదని ఎలాగో రుజువు అయిపోయింది, కనీసం బయట ఈ ప్రెగ్నెంట్ డ్రామా బయటపడే వరకైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ఈ ప్యాడ్ ఏంటి ఇలా మంచం మీద పెట్టావు, రాహుల్ చూస్తే ఎంత గొడవ అవుతుంది, రాహుల్కి ఈ విషయం తెలిస్తే మెడబట్టి నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాడు, ఇది తప్పు అని ఒక్కరు కూడా రాహుల్ని నిలదీయలేరు, ఎందుకంటే ఒక ఆడది ఇంత డ్రామా ఆడినప్పుడు ఓ మగాడు అలా పంపించేయడం తప్పు లేదు అని ఖచ్చితంగా అంటారు. ఈరోజు కడుపు డ్రామా ఆడావు, రేపు ఇంకేదైనా డ్రామా ఆడతావు అని నీ మీద కొంచెమైనా నమ్మకం ఉంటుందా? నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే దుర్భరం చేసుకుంటున్నావు. ఎన్నిసార్లని చెప్పాలి, నేను ఈ విషయం నీకు ఇప్పటికీ 125,000 సార్లు చెప్పాను, అయినా నా మాట నువ్వు లెక్క చేయడం లేదు అని అనగానే, నేనెందుకు లెక్క చేస్తాను, ఏదైనా జరిగితే నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా, మంచి జరిగినా ఇద్దరికీ జరుగుతుంది, చెడు జరిగినా ఇద్దరికీ జరుగుతుంది అని అంటే, ఇలా ఎలా మాట్లాడుతున్నావు చెప్పు, నువ్వు అసలు నీకు మనసు అనేదే లేదా, తప్పు చేసింది నువ్వు, ఏ తప్పు చేయకపోయినా నీతో పాటు సమానంగా నాకు శిక్ష పడాలని కోరుకుంటున్నావే, అసలు నువ్వు అక్కవేనా, నిన్ను బాగు చేద్దాము, నిన్ను ఓ దారిలో తెద్దామని నేననుకుంటుంటే నువ్వు నన్నే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు అని కావ్య అంటూ ఉంటే, ఈ మాటలన్నీ వినే ఓపిక నాకు లేదు, ఇప్పటికే నేను చాలా టెన్షన్తో చచ్చిపోతున్నాను, నీతో ఓ పక్కన పడలేకపోతున్నాను, ఇంకో పక్కన అమ్మ వచ్చింది, ఆవిడ ఇంతింత నోరేసుకొని అరుస్తుంది, నా గురించి ఎక్కడ బయటపడిపోతుందోనని నేను టెన్షన్ పడుతుంటే నువ్వొచ్చి ఇలా మాట్లాడి ఇంకా నన్ను ఇబ్బంది పెడతావేంటి అని స్వప్న అంటుంది. అక్క నువ్వు చేస్తాను అని బెదిరించావు కాబట్టే ఈ డ్రామాని నేను కూడా ఎంతకాలం కంటిన్యూ చేయాల్సి వచ్చింది, నీ ప్రాణం కంటే ఎక్కువ కాదు అని నేను ఆలోచించాను, కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా మారటం లేదు, నీ గురించి నేను బాధపడుతుంటే నీ మీద నీకు ఇంత కూడా ఆలోచన లేదు, నీ గురించి అసలు నువ్వే పట్టించుకోవడం లేదు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వాదనలాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ కనకం వినేస్తుంది. కనకానికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక వెంటనే డోర్ కొట్టి లోపలికి వస్తుంది. వచ్చి ఆ చెంప ఈ చెంప టపా టపా అని స్వప్నని కొడుతూ జుట్టు పట్టుకొని బయటకి తీసుకురాబోతుంది. అమ్మ ఏం చేస్తున్నావమ్మా, ఎందుకు ఇలా కొడుతున్నావు, అమ్మ వదులమ్మా అని కావ్య ఇంకా వెంటబడుతూ ఆగు ఆగు అని చెప్తూ ఉన్నా కనకం వినదు.
అమ్మా ఆగు అని చెప్పి కావ్య గట్టిగా అనడంతో అప్పుడు ఇలా అంటుంది, నన్ను ఇంకా ఆపద్దు, ఇక నాకు ఓపిక లేదు, దీనివల్ల ఒక్కటా రెండా ఎన్ని టెన్షన్లు ఎన్ని బాధలు ఎన్నో తీసుకొచ్చింది, అవన్నీ కూడా భరాయించాను, నువ్వు నీ వల్ల వాటికన్నిటికీ తట్టుకొని నిలబడ్డాను, ఇక అది కాకుండా కడుపు డ్రామా కూడా ఆడిందంటే మామూలు విషయం కాదు, ఇది సాధారణమైన ఆడది కాదు, ఇలాంటి దాన్ని కన్నందుకు కొన్ని వందల సార్లు అసలు తల్లి ఎలాంటిది అని నా గురించి ఎన్నో మాటలు అన్నారు. ఈ విషయం తెలిసిందంటే ఇక దీని బ్రతుకు కాదు, ఏ తప్పు చేయకపోయినా నీ బ్రతుకు కూడా ప్రమాదం జరుగుతుంది, నన్ను చెప్పనివ్వు, నన్ను దీని సంగతి చూడనివ్వు, అడ్డు తప్పుకో కావ్య, ఈ నిజం ఇప్పుడే చెప్పేస్తాను, ఇంత పెద్ద డ్రామా ఎలా ఆడాలనిపించిందే నీకు, అసలు నీది మనిషి పుట్టుకేనా, నువ్వు ఒక మనిషివేనా, రెండు కాళ్ళు రెండు చేతులు తినటానికి నోరు ఇచ్చినంత మాత్రాన అందరూ మనుషులైపోరు, నువ్వు జంతువు కంటే దారుణమైన మనిషివే నువ్వు అని కనకం ఇక తిడుతూ ఉంటుంది స్వప్నని. నిజం చెప్పేస్తాను, ఏది జరిగితే అది జరగని నేను నిజం చెప్పేస్తాను, మహా అయితే ఏం చేస్తారు, ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తారు, పుట్టినింటికి పంపించేస్తారు, జరగని మహా అయితే జరగని, కన్నందుకు ఓ ముద్ద పారేసి నిన్ను ఇంట్లో భారమైనా అలాగే భరిస్తాము, ఓ గొడ్డుని తాడు పెట్టి ఇంట్లో కట్టేసినట్టు నిన్ను కూడా కట్టేస్తాము, ఇక అంతకంటే నీ వల్ల పట్టం మా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య ఇలా అంటుంది, అమ్మా నీకు కోపం రావడంలో అర్థం ఉంది, తప్పు లేదు, కానీ ఇందాక వచ్చినాక ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఖచ్చితంగా మన కుటుంబం మొత్తాన్ని నిలదీస్తారు, మన పరువు పోతుంది, పరువుతో పాటు జీవితాలు కూడా పోతాయి, ఇందాక చేసిన వాళ్ళం ఇంకా కొంచెం ఓపిక పడితే ఏదైనా మంచి జరగచ్చు, ఈ విషయంలో నేను ఆయన హెల్ప్ తీసుకుంటాను, ఆయనకి ఈ విషయం చెప్పి చూస్తాను, అప్పుడు దీని గురించి సరైన సొల్యూషన్ ఆయనే ఆలోచిస్తారు, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు, కొంచెం నాకు సమయం ఇవ్వు అని కావ్య అనడంతో, అమ్మ కావ్య దీని గురించి నీ జీవితం మీదకి తెచ్చుకోవద్దు, ఇప్పటికే నువ్వు అల్లుడు గారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, దీనివల్ల ఇంకా మీరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు అని అంటే, అమ్మా నువ్వు ఆగు, ఆయన చెబితే అర్థం చేసుకుంటారు, నిజానికి ఈ విషయంలో ఆయన ఏదైనా సాయం చేస్తారు, దయచేసి నా మీద నమ్మకం ఉంచి ఈ ఒక్కసారికి నువ్వు ఈ విషయాన్ని బయటపెట్టద్దు, ఈరోజే నేను ఆయనతో మాట్లాడి ఇదంతా జరిగిన విషయం అంతా నేను చెప్పేస్తాను, ఆయన ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం అయితే చెబుతారు, చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఆయన నాకు సాయం చేశారు, దయచేసి ఇప్పుడు నువ్వేమీ చెప్పొద్దు, నాకు సమయం ఇవ్వు, ఆయనకు చెప్పాక అప్పుడు మనం ఏం చేద్దామో ఆలోచిద్దామో అని అంటుంది. నా మీద నీకు ఎంత నమ్మకం ఉంటుందో అలాగే ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన ఈ విషయాన్ని గొడవ చేరు, పెద్దది చేరు, సామరస్యపూర్వకంగా ఏదైనా మంచి చేస్తారు అని కావ్య వాళ్ళమ్మని నమ్మించడంతో వాళ్ళమ్మ మౌనంగా ఇక ఉండిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, కావ్య రాజ్ హనీమూన్కి వెళ్తారా, ఇక అక్కడికి వెళ్ళాక కావ్య మనసుని కావ్యని పూర్తిగా అర్థం చేసుకొని భార్యగా తనకి మనసులో స్థానం ఇచ్చి ఇక భార్యగా తనని ప్రేమించడం మొదలు పెడతాడా, ఇంకా అలాగే స్వప్న కడుపు డ్రామా ఏ విధంగా రాజ్ పరిష్కరిస్తాడు, ఈ నిజం అందరికీ తెలిసినా తెలియకపోయినా రాజ్కి తెలుసు అని అంటాడా, మరి ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.